దేశంలో ఆయుధాల కొనుగోళ్ళని తగ్గించుకుంటూ వచ్చారు. దిగుమతి చేసుకోవడం అంటే కొని డబ్బులు ఇచ్చి తీసుకోవడం కంటే మనమే తయారు చేయడానికి ఇప్పటిదాకా ప్రయారిటీస్ట్ వచ్చారు. అయితే అత్యంత ముఖ్యమైనటువంటి ఆయుధాలు ప్రస్తుతం మన సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటే దానికి మోడీ సర్కార్ ఓకే చేసింది. టోటల్గా భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 145,000 కోట్ల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది. మొత్తం మీద 10 రకాల సాధన సభ సమీకరణకు ఉద్దేశించిన ప్రతిపాదనకి యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ మంజూరు చేసింది. ఇందులో 99% దేశీయ సంస్థల నుంచే సేకరించబోతున్నారు. భారత సైన్యంలోని యుద్ధ ట్యాంకుల ఆధునీకరణ కోసం భవిష్యత్ తరం పోరాట శకటాలు ఫ్యూచర్ రెడీ కంబ్యాట్ వెహికల్స్ FRCVల సమీకరణకు సమ్మతి లభించింది. ఇవి ఎలాంటి ఉపరితలంలోనైనా చురుగ్గా కదిలే ట్యాంకులు, వీటికి బహుళ అంచెల రక్షణ కవచాలు ఉంటాయి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రు లక్ష్యాలపై కాల్పులు జరపగలవు. గగనతలంలో లక్ష్యాలను గుర్తించి వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఆయుధ వ్యవస్థలకు మార్గనిర్దేశం చేయడానికి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లను సమీకరిస్తారు. తీర రక్షక దళం కోసం డోర్నియర్ 228 విమానాలు, వేగంగా సంచరించే కొత్త తరం గస్తి నౌకల కొనుగోలుకు కూడా ఇప్పుడు ఓకే చేశారు. వీటిలో అత్యధికం అంటే 150,000 కోట్ల రూపాయలు రక్షణ రంగానికి ఖర్చు పెట్టబోతూ అందులో దాదాపు 135,000 కోట్లు భారత్లోనే తయారు చేసేస్తారు. తద్వారా వేలాది కంపెనీలకి ఉపాధి వస్తుంది, భారతదేశానికి భద్రత చేకూరుతుంది.